నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు మహేష్ బాబు అండి. నేను రమేష్ బాబు, శ్రీధర్ గారు. మేము ముగ్గురం కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ అండి. ఎవ్రీ గురు పౌర్ణమికి మేము ఇక్కడికి వస్తాము. ఇది 11వ సారి మేము వచ్చేది. ఎవ్రీ టైం అరేంజ్మెంట్ల కంటే ఈసారి అరేంజ్మెంట్లలో కొంచెం మార్పు తేడా ఉంది. డెవలప్ జరిగింది కాదు. ఏదైతే మేము విఐపీకి ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చామో ఆ విఐపీ లైన్ని తీసుకెళ్ళి ధర్మదర్శనంతో మర్జి చేసి గేట్ నెంబర్ 7 నుంచి పంపించి కొంచెం ఇబ్బంది గురైంది. దాని తర్వాత దర్శనాలన్నీ సాఫీగా అయ్యాయి. భగవంతుడి దర్శనము ఆయన కృపతో చాలా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మన తెలుగు ప్రజలకి ఎవరైతే ఉంటారో ఆ దైవభక్త అనుకోండి, ఏమన్నా అనుకోండి, మనోళ్ళు ఎక్కడైతే ఉంటారో భారీ నెంబర్లో ఉట్టి మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏ తీర్థస్థలాలైనా కానీ మన తెలుగు వాళ్ళు నిలబడి ఏదైతే చేస్తారో మేము అనుకోకుండా 2వ దర్శనం కూడా చేసేసుకున్నాం. ఇక్కడే ఇవాళ విఐపీలో. అంటే 2వ దర్శనం అండి? 2 ఆన్లైన్లు అయి ఉన్నాయి. ఆ 2 ఆన్లైన్ దర్శనాలు. బాబా గురించి మీ అనుభవాలు చెప్పండి సార్. బాబా గారి అనుభవంలో చెప్పాలంటే కనుక ఇది నేను ఫస్ట్ టైం ఈ గురు పూర్ణిమకి రావటం. ఇంతకుముందు మామూలుగా గురు పూర్ణిమకి కాకుండా మామూలు దర్శనాలు చాలాసార్లు చేసుకున్నాము. కాకపోతే ఈసారి దర్శనము మేము బయలుదేరే ముందు భయంకరంగా వాన ఉంది. ఇక్కడికి వచ్చేప్పుడు వాన ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా దర్శనాలు అవుతుందో అని తెలియదు. సో రిజర్వేషన్ కూడా కొద్దిగా టఫ్ ఉండేది. మాకంతా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా జరిగింది. కాకపోతే ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ దర్శనం గురించి అక్కడ కొద్దిగా మార్పు చేర్పు చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ నిలబడి లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందిని వీళ్ళు దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ గ్రహించి సీనియర్ సిటిజన్స్కి లేడీస్కి ప్రత్యేకమైన వెంటనే వాళ్ళకి దర్శనం కలిగించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. తర్వాత సో మెనీ మిరాకిల్స్ జీవితంలో జరిగాయి, అవి ఈ షార్ట్ టైంలో చెప్పలేము. మొదటిసారి 86లో ఇక్కడ బాబా దర్శనానికి చొప్పులు పేసి డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళేవాడిని. అటువంటి అనుభూతితో లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన ద్వారకామాయిలో ఆయన కూర్చున్న రాయి మీద తలకాయ పెట్టినప్పుడు నా కళ్ళలో నుంచి ఎందుకు నీళ్లు పడ్డాయో ఈ రోజుకి ఆశ్చర్యం. ఆయన చమత్కారం అనుకోండి, ఆయన కృప అనుకోండి, ప్రతి ఒక్క కార్యానికి నేను నాంది పలుకుతానికి ఆయన సాయి గారి ఆశీర్వచనంతోనే మొదలు పెడతాను. ఏమండి, నా మీరు మిరాకిల్స్ ఏంటి అని అన్నారు కదా, నేను దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం సాయి సచరిత్ర చదివాను. తర్వాత అనుకోకుండా ఆన్లైన్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ అది ఒక అవకాశం నాకు ఇచ్చారు. సరే చదువుదాం అనుకుని ఒక 3 వారాలు మొదలెట్టాను. 4వ వారం ఆశ్చర్యంగా గురు పౌర్ణమికి నాకు తెలియకుండానే టికెట్స్ మా కొలీగ్ బుక్ చేశాడు. ఇది ఇంతకంటే మిరాకిల్ మీకు ఇంత ఏం కావాలి? సో దట్ ఈస్ అత్యంత అద్భుతమైన అనుభవంగా నేను చెప్పుకోగలుగుతాను.